భారతదేశ ప్రజలకు ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణని సాధించుకున్న ప్రజలకు, ప్రాణాన్ని త్యాగం చేసిన అమరులకు జవాబులు చెప్తూ, అదేవిధంగా అసాధ్యమైనటువంటి తెలంగాణని అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 3 ప్రకారంగా పార్లమెంట్లో ఎంతో త్యాగం చేసి తెలంగాణను సాధించడంలో చారిత్రాత్మకమైన పాత్ర నిర్వహించిన సోనియా గాంధీకి వీళ్ళందరికీ వందనాలు చెప్తున్నాను. అమరవీరులకు జవాబులు చెప్తున్నాను. మిత్రులారా, చాలాసేపు బయట ఉన్న మిత్రులు వాళ్ళు ఉంటే అన్ని ఏం పెద్దగా మాట్లాడింది ఏంది, ఎట్లా చేస్తారు? నేను ఒక విషయం, నేను సుదీర్ఘమైన జీవితంలో ప్రజల పక్షమే ఉన్నాను. ఇప్పటికి కూడా అట్లనే ప్రజల పక్షం ఉంటుందని మాటిస్తున్నాను. నేను ప్రజల పాట. రెండో విషయం, మొన్న ఎన్నికలనే ఫస్ట్ టైం మీరు అందరు వచ్చారు. పూలే అంబేద్కర్ని రాజ్యాంగాన్ని గుండె కట్టుకొని పోయి నేను ఆ సత్యమని ఓటేశాము. అంటే ఈ దేశంలో సాంప్రదాయ ఉగ్రవాదమే భారతదేశానికి, లేదా సనాతన ఉగ్రవాదమే భారతదేశానికి వెనుముప్పులా వస్తుంది. ఈ సనాతన ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసే ఏ పార్టీ కూడా మా యొక్క మద్దతు ఉండదు. నేను మొన్న ఈ దేశంలో సెక్యులర్ దేశమే, ఈ సెక్యులరిజం ఉండాలి, అనేక మతాలు, అనేక భావాలు, అనేక భాషలు, అనేక కులాలు ఈ విధంగా ఉన్నాయి. అందరూ బతకాలంటారు, అందరూ మహమ్మ మాటలు చెప్పాలి, అందరూ సరళంగా బతకాలి. అలాంటి వారికే ఓటేయాలనుకొని మొన్న ఓటేసాను. ఇప్పుడు అడిగితే నేను అదే చెప్పాను, నేను తప్పకుండా ఈ దేశంలో నేను అలాంటి పార్టీ, ఒక సనాతన ఉగ్రవాదాన్ని తీసుకొచ్చేటటువంటి పార్టీకి, దానికి మద్దతు చేసే పార్టీకి నా మద్దతు ఉండదు. నా వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వ్యాలీ కాబట్టి నేను నా సత్యమని. ఈ ఓటు విషయం వచ్చే వరకు నా సత్యమని ఓరికేస్తారో ఆమె స్వేచ్ఛ ఆమెకు ఉంది. నాది ఓటు మాత్రం నేను తప్పకుండా సెక్యులర్ ఫోర్సెస్కే ఇస్తాను. అందుగురించి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, నా సుదీర్ఘమైన జీవితంలో 6 బుల్లెట్లు తీసుకున్న తర్వాత మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, నేను ప్రైమ్ మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్ని నేను పోంగానే పిలిచి అన్నా బాగున్నాం ఆరోగ్యం అనేది. కానీ ఇక్కడ తెలంగాణలో ఈ సుదీర్ఘమైన జీవితంలో 6 తుపాకు గుండు తీసుకున్న నేను చాలాసార్లు చివరి దశలో ఎన్నికల కంటే ముందు గౌరవ నేను ముఖ్యమంత్రి గారికి నా మీద జరిగిన అటాక్ గురించి నీకు ఒక వినతి పత్రం ఇవ్వాలి 5 నిమిషాల సమయం అడిగిన. విశేషమైన ప్రజలారా, భారతదేశ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఓ రిజిస్టర్డ్ పోస్టులో పంపించాను, 5 నిమిషాల సమయం మీతో కలిసి మాట్లాడాలి. ఏం గురించి, ఏ పోస్టు గురించో, టికెట్ గురించి కాదు. ఏమడిగానంటే నా మీద ఫైరింగ్ జరిగి 22 సంవత్సరాలు అయిపోయింది, హంతకులు దొరకలేదంటున్నావు కదా, ఎప్పుడు దొరుకుతారు, దొరుకుతారా దొరకరా, మీ అందరికీ తెలుసు కదా. అట్లా రేపు 6 ఏప్రిల్ వస్తే 23 సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళు ఇచ్చారు ఒకటి, ఏమని, హత్య జరిగింది నిజమే, హంతకులు దొరకలేదు నిజమే, దొరికే పరిస్థితి లేదు నిజమే, యువర్ ఎనిమీస్ అన్డిటెక్టెడ్ అన్నాడు. దీని మీదనే నేను అన్నాను. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం ఏ దశలో ఉన్నది, ఉద్యమ దశ ఏ విధంగా ఉంది, ఎన్నికలు ఏ రూపంలో ఉన్నాయో అందరికీ తెలుసు. కాకపోతే మిత్రుడు మన రేవంత్ ఏం బాయ్ కాబట్టి ఆయన పోరాడ రూపం, పోరాడ పద్ధతి అదంతా కూడా చాలామంది ఇన్స్పైర్ చేసినట్టు నాకు కూడా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక రాజ్యము రాజుతో కొంచెం ప్రశ్నించేవాడంటే ఇష్టం, అది నా జీవితం. అంటే అంతకే అదే ప్రతి వాళ్ళు అయినా కానీ, ఈవెన్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, వాళ్ళు రాజును రాజ్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకి నేను మద్దతు తెలిపాను. ఉదాహరణకి కేసీఆర్ లాంటి వాళ్ళు మన కరీంనగర్లో నిలబడితే, ఎంపీకి నిలబడితే, నేను నా పార్టీ క్రమశిక్షణ ఏమని అనుకోని కూడా మనం సపోర్ట్ చేయడం. అంటే ఉద్యమాన్ని, ఉద్యమకారుని, రాజును, రాజ్యాన్ని ప్రశ్నించేవాడిని ఎవరైనా కానీ ఇష్టపడతాను. కాబట్టి ఐ హోప్ దట్ నేను మాత్రం నా ఓటు ఒక సెక్యులరిజానికి వేస్తానని మీకు విజ్ఞప్తి చేస్తాను.